ఇప్పుడు 8వ అనువాకం చూడండి. నమకంలో ఈ అనువాకానికి చాలా ప్రాశస్త్యము అనేది ఉంది. శివుడికి అభిషేకం చేసేటప్పుడు సామాన్యంగా ఈ అనువాకం చెబుతూ ఉన్నప్పుడే నారికేళ జలంతో గాని మిగిలినటువంటి పదార్థాలతో గాని ఈశ్వరుడికి అభిషేకం చేయటం అనేది జరుగుతుంది. నమ సోమాయ చ రుద్రాయ చ నమ తామ్రాయ చ అరుణాయ చ అంటూ ఆ శివుడి మీద నారికేళ జలాన్ని పోయటం అనేది జరుగుతుంది. పళ్ళరసాన్ని కూడా ఇక్కడే అభిషేకం చేయటం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ అనువాకానికి అర్థమేమిటో చూడండి. నమ సోమాయ చ రుద్రాయ చ సోమాయ చ స ఉమాయ చ ఉమతో కూడినటువంటి వాడు, పార్వతితో కూడినటువంటి వాడు, అలా పార్వతితో కూడినటువంటి ఆ రుద్రుడికి నమస్కారము. రుద్రాయ చ రోదనకు కారణమైనటువంటి వాడు, గతంలో చెప్పుకున్నాం మనం రుద్ర అనేటటువంటి శబ్దానికి అర్థం ఏమిటి అంటే రోదింపజేసేటటువంటి వాడు రుద్రుడు అని. అలా రోదన కారణమైనటువంటి అజ్ఞానాన్ని పోగొట్టేటటువంటి వాడు అటువంటి రుద్రుడికి నమస్కారము. నమస్తామ్రాయ చ అరుణాయ చ ఆదిత్య రూపంలో ఉదయ కాలంలో అరుణారుణ ఛాయలతో ప్రకాశించేటటువంటి ఆ రుద్రుడికి నమస్కారము. కొంచెం సమయం గడిచిన తరువాత రక్తవర్ణంలో ఉండేటటువంటి ఆ రుద్రుడికి నమస్కారము. నమ శంగాయచప సుభతయేచ శంగాయచ సుఖాన్ని కలిగించేటటువంటి వాడు, పశుపతయేచ పశువులను రక్షించేటటువంటి వాడు, అజ్ఞానులను రక్షించేటటువంటి వాడు అటువంటి రుద్రుడికి నమస్కారము అని చెప్తూ ఉన్నాడు. నమ ఉగ్రాయచ భీమాయచ ఉగ్రుడు కోపము కలిగినటువంటి వాడు, అధికమైనటువంటి కోపం కలిగినటువంటి వాడు, శత్రువులను వధించటంలో అధికమైనటువంటి కోపం కలిగినటువంటి వాడు. భీమాయచ బలవంతుడైనటువంటి వాడు. శత్రువులంతా కూడా ఈ రుద్రుణ్ణి చూసి రణరంగంలో పారిపోతారు. అటువంటి మహాబలశాలి అయినటువంటి ఆ రుద్రుడికి నమస్కారము అని చెప్తూ ఉన్నాడు. నమో అగ్రేవధాయచ దూరేవధాయచ అనాయాసంగా అంటే ఏమాత్రము కూడా కష్టం లేకుండా ఎదురుకుండా ఉన్నటువంటి శత్రువుని సంహరించేటటువంటి వాడు. ఎదుటబడినటువంటి శత్రువుని అతి తేలికగా సంహరించేటటువంటి వాడు. అలాగే దూరంగా ఉన్నటువంటి శత్రువుని కూడా అలవోకగా సంహరించేటటువంటి వాడు. నమో హంత్రేచ హనీయసేచ లోకంలో ఎప్పుడు ఎక్కడ ఎవరు శత్రువుని వధించినప్పటికీ ఆ వధించేటటువంటి వాళ్ల రూపంలో ఉండేటటువంటి వాడు. ప్రళయకాలంలో ఈ లోకంలో ఉండేటటువంటి జీవులందరినీ కూడా నాశనం చేసేటటువంటి వాడు, లయం చేసేటటువంటి వాడు అటువంటి రుద్రుడికి నమస్కారము. నమో వృక్షేభ్యో హరికేశేభ్య ఆకుపచ్చని రంగు కలిగినటువంటి వెంట్రుకల వంటి వర్ణములు కలిగినటువంటివి, ఆకులు కలిగినటువంటివి అటువంటి ఆ కల్ప తరువులు అంటే ఆ మహావృక్షాలు మొదలైనటువంటి వాటి రూపంలో ఉండేటటువంటి ఆ రుద్రుడికి నమస్కారము. నమస్తారాయ ప్రణవం చేత ప్రతిపాదించబడేటటువంటి వాడు, ప్రణవానికి ముఖ్యార్థమైనటువంటి వాడు అటువంటి ఆ రుద్రుడికి నమస్కారము. నమశంభవేచ మయోభవేచ శంభుడు విషయసుఖాలు కలిగించేటటువంటి వాడు. మయోభవేచ అంటే మోక్ష సుఖాన్ని కలిగించేటటువంటి వాడు. లౌకికమైనటువంటి సుఖాలు అంతేకాకుండా అపవర్గము అంటే మోక్ష సుఖం దాన్ని కూడా కలిగించేటటువంటి వాడు. పరమేశ్వర స్వరూపాన్ని గురించి చెప్పేటప్పుడు అంటాం చూడండి,
స్వర్గాపవర్గదా స్వర్గము అపవర్గము రెండింటినీ కూడా ఇచ్చేటటువంటిది. ఆ పరమేశ్వర స్వరూపం ఎలాంటిది అంటే ఈ రెండు కూడా మరణానంతరం పొందేవే, స్వర్గం గాని అపవర్గం గాని. అయితే స్వర్గలోకానికి వెళ్ళినటువంటి వాడు మళ్లీ తిరిగి భూలోకంలోకి వస్తాడు, అపవర్గము అంటే మోక్షం, మోక్షం పొందినటువంటి వాడు ఈ పునర్జన్మ అనేది ఉండదు. ఈ రెండు ఇచ్చేటటువంటి వాడు, ఈ రెండింటి రూపంలోనూ ఉండేటటువంటి వాడు అటువంటి విద్యుడికి నమస్కారము. నమశంకరాయ మహేశ్వరాయ తండ్రి మొదలైనటువంటి వాళ్ళ రూపంలో లౌకికమైనటువంటి సుఖాన్ని కలిగించేటటువంటి ఆ రుద్రుడికి నమస్కారము. ఆచార్యుడు శాస్త్రాలు మొదలైనటువంటి వాటి రూపంలో మోక్ష సుఖాన్ని కలిగించేటటువంటి ఆ రుద్రుడికి నమస్కారము అని చెబుతూ ఉన్నాడు ఈ మంత్రంలో. నమశివాయ శివతరాయ నిర్దోషి కావటం చేత కళ్యాణ రూపమైనటువంటి ఆ రుద్రుడికి నమస్కారము. తన భక్తుల్ని కూడా నిర్దోషులుగా చేసేటటువంటి కళ్యాణ రూపుడైనటువంటి ఆ రుద్రుడికి నమస్కారము. నమతీర్థాయ కూల్యాయ తీర్థములు అంటే ప్రయాగములైనటువంటి పుణ్యతీర్థాలయందు ఎప్పుడూ కూడా ఉండేటటువంటి ఆ రుద్రుడికి నమస్కారము. కూల్యాయ చ నదీ తీరములయందు లింగ రూపంలో ఉండేటటువంటి వాడు, వారణాసి మొదలైనటువంటి ఆ తీరములలో గంగానది తీరంలో ఉన్నటువంటి కాశీపట్నంలో లింగ రూపంలో వెలిసి ఉన్నటువంటి వాడు, ఇలా నదీ తీరములయందు ఉండేటటువంటి క్షేత్రములయందు లింగ రూపంలో వెలిసినటువంటి ఆ రుద్రుడికి నమస్కారము. నమ పార్యాయ చ వార్యాయ చ సంసార సముద్రానికి ఆవల గట్టునందు ఉండేటటువంటి వాడు, ముముక్షవుల చేత ధ్యానింపదగినటువంటి వాడు అయినటువంటి ఆ రుద్రుడికి నమస్కారము. ఈ సంసారంలో లౌకికమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇచ్చేటటువంటి ఆ రుద్రుడికి నమస్కారము. నమ ప్రతరణాయ చోత్తరణాయ చ మంత్రాలు జపము ఈ రూపంలో పాపాన్ని హరించేటటువంటి వాడు, పాపాన్ని పోగొట్టేటటువంటి వాడు అయినటువంటి ఆ రుద్రుడికి నమస్కారము. తత్వజ్ఞాన రూపంలో సంసార బంధనాల నుంచి విముక్తుడిగా చేసేటటువంటి ఆ రుద్రుడికి నమస్కారము. నమ ఆతార్యాయ చ లాజ్యాయ చ సంసారాన్ని నాశనం చేయటానికి ఉపయోగించేటటువంటి తత్వజ్ఞానాన్ని అందించేటటువంటి ఆ రుద్రుడికి నమస్కారము. అయితే మళ్లీ సంసారంలో ఉన్నటువంటి ఈ జీవుణ్ణి కర్మలు చేయవలసిందిగా ప్రేరేపించేటటువంటి ఆ రుద్రుడికి కూడా నమస్కారము. నమ శ్యాయ చ ఫేన్యాయ చ గంగానదీ తీరంలో పుట్టినటువంటి దర్భలున్నాయి చూడండి, అటువంటి దర్భలు లేదా గడ్డి చేత పూజించబడేటటువంటి వాడు, ఏటి నురుగు చేత పూజించబడేటటువంటి వాడు అటువంటి రుద్రుడికి నమస్కారము. నమస్తికచ్చాయ చ ప్రవాహ్యాయ చ సైకత ప్రదేశంలో అక్కడ ఉండేటటువంటి వాడు అంటే ఇసక తీరాలలో ఉండేటటువంటి వాడు, ప్రవాహ ప్రదేశంలో స్వయంగా అక్కడ స్వరూపంగా ఉండేటటువంటి వాడు, ప్రవాహ రూపంలో ఉండేటటువంటి వాడు అటువంటి ఆ రుద్రుడికి నమస్కారము అని చెబుతూ ఉన్నాడు ఇక్కడ ఈ 8వ అనువాకంలో.